రాష్ట్రాన్ని ఏం అడుగుతోందో ఆ పార్టీకే క్లారిటీ లేదని అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై స్పష్టత లేదని అన్నారు. ప్రధాని మోడీకి ఆమె లేఖ రాశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి 34 మంది కేంద్ర మంత్రులు సహా ప్రధానికి లేఖలు రాశారని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఎన్ని నిధులు కేంద్రం నుంచి వచ్చాయో వారంలోగా తెలపాలని కోరారు. రాజకీయ అవసరాల కోసం కాకుండా రాష్ట్రం కోసం పోరాడాలని సూచించారు. రైల్వే జోన్ రాకపోవడంతో నష్టం జరుగుతోందని చెప్పారు. రకరకాలైన ఆరోపణలు, ప్రచారోపణలు, యాజిటేషన్స్ ఆంధ్రప్రదేశ్ లో చాలా అన్రెస్ట్ నెలకొల్పారు. పర్టికులర్లీ ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ధర్నాలు, బంద్లు చేసే పరిస్థితి ఏర్పడింది. సో ఈ పరిస్థితి నాకు చాలా బాధ కలిగించింది. యాజ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ గురించి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ చూసి కూడా ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను భావించడం జరిగింది. ఈ గత 4 రోజులుగా నేను డిబేట్స్ అన్నీ కూడా నేను ఫాలో అయ్యాను. ప్రతి డిబేట్లో నేను చూసిన దాంట్లో ఎవరు చెప్పిన దానికి ఇటు బీజేపీ కానీ అటు టీడీపీ కానీ అటు వైఎస్ఆర్సీపీ కానీ ఎవరు కూడా పొంతన లేని స్టేట్మెంట్స్, పొంతన లేని లెక్కలు చూపించడం జరిగింది. అసలు ఎవరికి ఏ క్లారిటీ ఉంది, ఏ క్లారిటీ లేదన్న దాని మీద ఒక్కళ్ళకు కూడా కంప్లీట్గా అవగాహన లేకుండా చెప్పడం జరిగింది. గత 15 రోజులుగా బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి, అంటే బడ్జెట్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా రకరకాలైన ఆరోపణలు, ప్రచారోపణలు, యాజిటేషన్.